అందరికీ నమస్కారం. ఈరోజు మన నగరం కార్యక్రమం సందర్భంగా పెద్దలు మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు తారక రామారావు గారు, అదే మాదిరిగా మన స్థానిక ఎమ్మెల్యే మన ఆర్ కృష్ణన్న గారు, అదే మాదిరిగా మా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, అదే మాదిరిగా మన మేయర్ గారు మన బొంతు రామ్మోహన్ గారు, మన ఎమ్మెల్సీ చెంపురం రాజు గారు, మన ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ అన్న గారు, అదే మాదిరిగా పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మన కార్పొరేటర్లు, మన కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్లు, మహిళా సోదర్మన్లు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. ఏది ఏమైనా ఎల్బీ నగర్ అంటే నాకు గుండెకాయ మాదిరిగా, ఎందుకంటే ఇక్కడ జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నా ఏడు నియోజకవర్గాలలో కూడా ఇక్కడనే చాలా స్పీడ్గా ముందుగా అభివృద్ధి కార్యక్రమంలో నంబర్ వన్గా పోతుందని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా 1400-1500 కోట్లతోటి ఇక్కడ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొట్టమొదటిగా వాటర్ది ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమంలో 325 కోట్లతోటి కొత్త రిజర్వాయర్లు కానీ, పైప్ లైన్లు కానీ, ట్రంక్ లైన్లు కానీ గత 30 సంవత్సరాలు చేసిన ఉండే అన్ని జంగుబట్టినాయి, రస్ట్ పట్టినాయి, అవన్నీ కూడా తీసేసి కాలనీలు కూడా చాలా పెరిగినాయి కాబట్టి అవన్నీ కూడా 3 కొత్త లైన్లతో 100% కూడా ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమంలో మనం సక్సెస్గా సాధించడమని కూడా మీకు మనవి చేస్తున్నా. దానికి తోడు ట్రాఫిక్ సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉండే ఇక్కడ మన ఎల్బీ నగర్లో, దానికి కూడా పెద్ద ఎత్తున 448 కోట్లతోటి 4 ఫ్లైఓవర్లు కానీ, 1 అండర్పాస్ కానీ అది కూడా సక్సెస్ఫుల్గా ఫాస్ట్గా వర్క్ నడుస్తుంది. దసరా దీపావళి లోపల అవి కూడా ఇనాగ్రేషన్ డేట్లు కూడా డిక్లేర్ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి అవి కూడా మనకు ఆ సమస్య కూడా పోతుంది. దాని తర్వాత కూడా మన ప్రతిష్టార మన డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ 66 కోట్లతోటి 100-1000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు పని జరుగుతుంది. ఇంకా కూడా జాగాలు దొరికితే ఇంకా ఎన్ని బెడ్రూమ్లు అయినా కానీ పేద ప్రజల కోసం కట్టిస్తుంది, గవర్నమెంట్ తయారుంది. నా మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే టోటల్ 100,000 ఇండ్లు సిటీల 100,000 బెడ్రూమ్లు కడితే నా నియోజకవర్గంలోనే 38,000 బెడ్రూమ్లు నా మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే కడుతున్నారు. దానికి కూడా గవర్నమెంట్కు మన మంత్రివర్యులకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఏది ఏమైనా మన 59 జీవో కింద 58 జీవో కింద 100,000 ప్లాట్లు పేద ప్రజలకు 60 గజాల ప్లాట్లు ఇస్తే నా 40,000 ప్లాట్లు కూడా నా నియోజకవర్గంలోనే వచ్చినాయి పేద ప్రజల కోసం. ఏది ఏమైనా మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మన తెలంగాణ 4 సంవత్సరాలు అయింది వచ్చినాక కూడా ప్రతిరోజు అభివృద్ధి కార్యక్రమాలే, ప్రతిరోజు డెవలప్మెంట్ కార్యం, ప్రతి ఇంటికి కూడా ఏదో స్కీమ్ మాదిరిగా పథకం మాదిరిగా వాళ్ళకు అందుతుంది. ప్రతి పేద ప్రజల ఇంటికి కూడా అభివృద్ధి కార్యక్రమంలో స్కూల్కో కానీ, ఫీజుకో కానీ, కళ్యాణ లక్ష్మికో కానీ, పింఛనని కానీ ఏదో రకంగా ప్రతి ఇంటికి ఒక రకంగా ఒక స్కీమ్ అయితే మాత్రం తప్పకుండా ఇంటింటికి ఒక స్కీమ్ మాదిరిగా అందరికి కూడా అందుతుంది. ఏది ఏమైనా ఇంకోటి మనకు మంచి కడుపు నిండా భోజనం పెడుతుందికు అన్నపూర్ణ క్యాంటీన్లు అయితే వచ్చినాయి 5 రూపాయల భోజనంకి. దాని తర్వాత కూడా బస్సు దవాఖానలు వచ్చినాయి మన దగ్గర. మన అస్తిరపురంలో కూడా పెద్ద డయాలసిస్ సెంటర్ కూడా మనం దాన్ని కూడా ఏర్పరచుకున్నాం. దాని తర్వాత కూడా గర్భిణీ స్త్రీలకు కానీ, అంగన్వాడీ సెంటర్లకు కానీ, జిహెచ్ఎంసీ తరఫున కేసీఆర్ కిట్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వెళ్ళినా దానికి తోడు రోజు రోజుకి ఇక్కడ మన ఏర్పడిన కొత్త కాలనీలకు 13 డివిజన్లలో 600 కోట్లతోటి సీసీ రోడ్లు కానీ, పైప్ లైన్లు కానీ, నిర్మాణ టాప్ రోడ్లు కానీ, సామాజిక దవాఖానలు కానీ, మోడల్ జిమ్లు కానీ, ప్రతి మహిళా భవన్లు కానీ ఇవన్నీ కూడా 600 కోట్లతోటి వర్కులు కూడా నడుస్తున్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో కూడా పర్ఫెక్ట్గా తడి చెత్త పొడి చెత్త అని కూడా పర్ఫెక్ట్గా అది కూడా జరుగుతుంది. దానికి తోడు ప్రధాన సమస్యలు ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇదైతే మనం చెప్పినాము బిఎన్ రెడ్డి నగర్ కానీ ఇవన్నీ కూడా మనకు రిజిస్ట్రేషన్ సాగు. దానికి నేను మన మంత్రివర్యులకు కూడా చెప్పిండు, ఆయన కూడా మాటిచ్చిండు, నేను కూడా మాటిచ్చిన, నేను కూడా మన సీఎం పెద్దలు కేసీఆర్ దృష్టికి తీసుకపోయినా ఆయన కూడా ఒకటే మాట అన్నాడు, మల్లారెడ్డి గారు మన తెలంగాణ మనకు వచ్చింది, మన తెలంగాణ ప్రజలకు, మన తెలంగాణలో ఎవ్వరికి కూడా ఎసుంటి ఇబ్బంది కలగవద్దు ఏది ఏమైనా. ఎందుకంటే వాళ్ళకి మనకు డబ్బుల కోసం కాదు, మనం డబ్బుల కోసం వాళ్ళకి తన రిజిస్ట్రేషన్ డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున వాళ్ళకి తను తీసుకొని చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టేది కాదు. మన ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలి, వాళ్ళకి అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మన మీద ఉంది, తప్పకుండా వాళ్ళకి పరిష్కారం చేస్తాను కూడా నాకు మాట ఇచ్చండి. ఇప్పుడు మా సార్ కూడా మీకు చెప్తాడు. ఇప్పుడు దానికి తోడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఉప్పల్ల గత 12 సంవత్సరాలు సంది ఉప్పల్ బగాయత్ ల్యాండ్స్ 4 సీఎంలు మారిండ్రు కానీ ఎవ్వరు కూడా పరిష్కారం చేయలేదు. మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు
ఇమీడియట్గా దాన్ని పరిష్కారం చేసి అందరు కూడా ప్లాట్లు ఎవ్వరు కాళ్ళకు రిజిస్ట్రేషన్లు చేసి ఎవ్వరు దాళ్ళకి అప్పచెప్పి అదే మాదిరిగా ఈ ఇది కూడా మీకు ఎల్మినగర్ ఈ ప్లాట్లు కూడా 50,000 మందికి కూడా అందరికీ కూడా క్లియర్ చేపించే బాధ్యత మా మీద ఉంది. తప్పక మీకు ఇప్పుడు మాటిస్తున్నాం, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. కొద్దిగా వెయిట్ చేయండి. ఇచ్చిన మాట ఇస్తున్నాం, స్టేజ్ మీద కూడా ఇచ్చినాం, మా సార్ కూడా ఇచ్చిండు, మా పెద్దలు కేసీఆర్ కూడా ఇస్తున్నాం, మా మహమూద్ అలీ రెవెన్యూ మినిస్టర్ కూడా ఇదంతా చెప్పినాము. కార్యక్రమం నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా క్లారిటీగా సార్ చెప్తాడు మీకు. దాని తర్వాత కూడా సార్, హస్తినాపురం డివిజన్లో కొన్ని రోషన్ దౌలా బస్తీలో కార్యక్రమం ఇప్పటి వరకు రక్షణ మంత్రితో 3 సార్లు కలిసిన సార్, ప్రత్యేక చొరవ తీసుకొని బస్తీ తరలింపు ప్రక్రియ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాను సార్. అది కూడా అయిపోతుంది, దానికి కూడా అయిపోతుంది. ఇంకోటి నిధులు మంజూరు చేయవలసిన పనులు సార్. ఇటీవల సాయం నగర్లో త్రాగునీటి రిజర్వాయర్ ప్రారంభం, మీరు ఇచ్చిన మురుగునీటి వ్యవస్థ కానీ సుమారు 300 కోట్లు అవసరం సార్. అవి కూడా మీరు ఇవ్వాల్సి వస్తారు సార్. దానికి ఇంకా చింతలకుంట నుండి కానీ, మన్సూరాబాద్ పెద్ద చెరువు కానీ, బండ్లగూడ నుండి కానీ, నాగోల్ మూసినది కానీ, ట్రంక్ లైన్లు కానీ, సామనగర్ నగర్ కానీ, కంట్లూరు వరకు ట్రంక్ లైన్లు, భవాని ఇంట్లో ఇవన్నీ కూడా ఎంపీ గారు పెద్ద లిస్ట్ రాసుకొచ్చినాను. లాస్ట్ అయిపోయింది, లాస్ట్ పేరా? లిస్ట్ ఏం లేదు, సమస్యలయ్యా. ఎల్బీ నగర్ పెద్ద నియోజకవర్గం, 600,000 మంది ఓటర్స్ ఉన్నారు. సమస్యలు కూడా పెద్దగానే ఉంటాయి. ఇప్పటిదాకా 70-80% కంప్లీట్ చేసినాం, ఇంకో 20% ఉంది. వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు, పెద్ద అందరు కూడా సక్సెస్ఫుల్ అయిపోతారు. దాంతోడు అంతేకాకుండా ఉన్న చెరువులు సార్, సుందరీకరణతో భాగంగా నాగోలు బండ్లగూడ చెరువు, పతులుగూడ చెరువు, మన్సూరాబాద్ డివిజన్లోని పెద్ద చెరువు, అయత్ నగర్ డివిజన్లోని బాతుల చెరువు, కుమ్మరికుంట బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని కప్పరాయి చెరువు, బతుకమ్మ కుంట లింగోజిగూడ డివిజన్లోని భైరాములగూడ చెరువు మరియు సరూన్ నగర్ చెరువు మినీ ట్యాంక్ బండ్గా మాదిరి సుందరీకరణ పనులు పూర్తి చేసి వాకింగ్ ట్రాక్లు కానీ, మంచి పార్కులు కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ చేయవలసింది నేను కోరుకుంటున్నా సార్. దానికి తోడి కాబట్టి గౌరవనీయుల మంత్రివర్యులకు నగరం సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి అవసరమైన నిధులు మీరు ఇప్పుడు కొద్దిగా డిక్లేర్ చేస్తే 200-300 కోట్లు ఇస్తే ఇంకా పనులు కూడా బాగా జరుగుతాయని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ ఎంపీ గారు. మరి గౌరవ